కాకినాడ జిల్లాలో దర్శిత్ అనే బాలుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యాడు ఈ విద్యుత్ షాక్ లో బాలుడు అతని రెండు కళ్ళను కోల్పోయాడు వెంటనే ఆ బాలుణ్ణి జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ ఆసుపత్రికి చేరుకొని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వారి కుటుంబానికి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు కొంతమేర ఆర్థిక సాయం కూడా అందజేశారు బాలుడికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి పూర్తి ఆరోగ్యవంతంగా కోలుకునే వరకు ఆదుకోవాలని డాక్టర్ పిల్ల శ్రీధర్ తెలిపారు ఎన్నోసార్లు విద్యుత్ వైర్లు సరిచేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్లే బాలుడికి ఈ పరిస్థితి కలిగిందని మండిపడుతున్న జనసేన నేత పిల్ల శ్రీధర్ తో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్ కాకినాడ జీజీహెచ్ లకు సంబంధించి ఒక చిన్న చిన్నారి సంబంధించిన కరెంట్ వైర్లు తగిలి వాళ్ళు కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన పిల్ల శ్రీధర్ గారు ఆ కుటుంబానికి ఆదుకునే ప్రయత్నంలో భాగంగా ఇటు రావడం జరిగింది దానికి సంబంధించి మరిన్ని వివరాలు దర్శిత్ 3 సంవత్సరాల బాబు వాళ్ళ నాన్నగారు గత ప్రభుత్వం వారికి ఈ ప్రభుత్వం వారికి అంటే దాదాపు 10 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి ఈ కరెంట్ వైర్లు చేతికి అంది పొజిషన్ లో ఉన్నాయండి దీన్ని అర్జెంటుగా దీన్ని మార్చండి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చాలా సార్లు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ఇతర డిపార్ట్మెంట్స్ వారికి కూడా ఆయన అర్జీలు పెట్టుకున్నాడు కానీ ఎవరి దగ్గర నుంచి స్పందన లేదు అయితే మొన్న వాళ్ళు బట్టలు ఆరేసుకునే సమయంలో ఈ పాప ఈ బాబు ఏదైతే ఉన్నాడో ఆ కరెంట్ వైర్లు ఆ బట్టలకు తగిలి మొత్తం బర్న్స్ వచ్చి రెండు కాళ్ళు పోయాయండి తనకి చాలా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు ఆ కరోనా బెడ్ మీద చూసినప్పుడు నా మనసు కలిచివేసింది ఇది ఏంటంటే నాకు ఆడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటే ఎంత బాధ అనిపించిందంటే ఎందుకంటే ఈరోజు ఆడి ప్రాణం కాపాడడానికి కష్టపడుతున్నాం రేపు ఆడి ప్రాణం కాపాడిన తర్వాత ఆడి పరిస్థితి ఏంటాడు ఎలా నడగలడు ఆయన చూసుకుని తల్లిదండ్రులు ఎలాగా జీవించగలరన్న దాన్ని బట్టి నాకు బాధ అనిపించింది అన్నమాట కేవలం అంటే వాళ్ళ నాన్నగారు ప్రమాదాన్ని ముందే ఊహించి దాన్ని మార్చమని ప్రభుత్వానికి చెప్పినా సరే వాళ్ళ నిర్లక్ష్యం రెండోది ఎఫ్ఐఆర్ వేయమంటే అక్కడ పోలీసులు అంటున్నారంట ఎఫ్ఐఆర్ వేయకూడదు బాబుకు బాగానే ఉందని చెప్పాలి మీరు ఎఫ్ఐఆర్ వేయమంటే నీ మీదే ఎఫ్ఐఆర్ వేస్తాను తల్లి నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పేసి అంటే కన్న కొడుకుని చంపేసుకునే పొజిషన్లో తల్లి ఉందని చెప్పి పోలీసులు కేసులు కడతారని చెప్పేసి బాధితురాలని భయపెడుతున్నారు ఇది ఎంత అన్యాయం అని చెప్పి నేను అడుగుతున్నాను ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వాలను ఇక్కడ అక్కడికి వెళ్ళి అడిగితే అమ్మ ఎవరైనా మీరు ఆ కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి నుంచి ఎవరైనా అధికారులు కానీ లేదంటే మిమ్మల్ని ఓట్లు అడిగిన నాయకులు కానీ వచ్చారా తల్లి మిమ్మల్ని పరామర్శించడం కంటే ఎవరు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితే లేదండి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు మాత్రమే చూస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారండి సో దీన్ని బట్టి నేను అడుగుతా రేపు పొద్దున్న కుర్రోడు భవిష్యత్ ఏంటి దానికి ఎవరు సమాధానం చెప్తారు ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యానికి మనకి ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఎందుకు బాధితులు అవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు నేను అడుగుతున్నాను ఆ రోజు వాళ్ళు కానీ అలా చేస్తుంటే ఈరోజు ఈ చిన్నారిని మనం నిండు జీవితాన్ని మనం కాపాడి ఉండేవాళ్ళని ఆడి రేపు పొద్దున్న ఏ విధంగా బతకగలడు ఆడి ఈ ప్రభుత్వం ఇంకొక విషయం ఏంటంటే ఈ కుర్రోడికి అన్యాయం ప్రభుత్వం ద్వారా జరిగింది కాబట్టి ఈరోజు తల్లిదండ్రులకి ఆర్థిక సహాయంతో పాటు ఆ కుర్రోడు వైద్య చికిత్సకు సంబంధించిన ప్రతి ఫైనాన్షియల్ ఇష్యూ కాడి నుంచి వాడి చదువు కాడి నుంచి రేపు పొద్దున అడికి రావాల్సిన గవర్నమెంట్ జాబ్ వరకు కూడా ప్రతిదీ కూడా ప్రభుత్వం తీసుకోవాలని జనసేన పార్టీ నుంచి మేము గట్టిగా నిబేదన చేస్తున్నాం సార్ ప్రధానంగా అధికారుల దుర్వినియోగం అనేది కనబడుతుంది సార్ దీనికి సంబంధించి అధికారులకు కానీ ఏమన్నా వాళ్ళ మీద జిల్లాధికారులకు తెలియజేసేది ఏమైనా ఉందంటారు సార్ ఖచ్చితంగా అండి జనసేన ఆ బాధితురాలకు అండగా నిలబడుతుంది మేము ఇక్కడ అంటే మాకు దగ్గరగా ఉంది కాబట్టి పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము వెళ్ళి మాకు తోచిన సహాయం చేసి వాళ్ళకి మేము అండగా ఉన్నామని చెప్పడం జరిగింది అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గం జనసేన వాళ్ళు కూడా ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుని అక్కడ ఉన్న స్థానిక అధికారులకి ప్రజాప్రతినిధులకి అందరినీ కూడా దీని మీద ఎక్స్ప్లనేషన్ అడగాల్సిన పరిస్థితి ఉంది ఈ కుటుంబానికి పూర్తి బాధ్యతగా అంటే పూర్తిగా న్యాయం జరిగే వరకు జనసేన బాధ్యత తీసుకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కష్టాల్లో తన వెంట ఉండవని చెప్పి జనసేన నాయకులు అయినటువంటి పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు పిల్ల శ్రీధర్ గారు తెలియజేయడం జరిగింది కెమెరామెన్ ప్రకాష్తో కిషోర్ నన్నండి కాకినాడ జిల్లా